ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే గోల్కొండని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో కొద్దిగా మాకైతే సపోర్ట్ చేయండి. సో ఆడ ఎందుకైనా మంచిది అని చెప్పి మేము చిత్తూరు కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళా వర్షం వీటిలో పడ్డది అనుకో మళ్ళీ ఆగం అవుతుంది. సో ఇక్కడ చిత్తూరు కూడా ఇలా కూడా పెట్టినాం. ఎందుకైనా మంచిదని వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాం. గోల్కొండకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాలి. ఎందుకంటే మనం మీరు కెళ్ళి కూడా దూపోతుంది అనమాట. సో మధుర మధుర కూడా వాటర్ పట్టుకోడానికి అయితే అక్కడ ట్యాప్స్ ఉంటాయి. సో ఎందుకైనా మంచిది అంటే మేమైతే తీసుకెళ్తున్నాం. అలాగే దీంతో పాటు ఒక మొబైల్ కూడా క్యారీ చేస్తున్నాం. ఒకవేళ మా దగ్గర అయితే ఎలాంటి కెమెరా అయితే చేయలేవు. సో మొబైల్లోనే యూజ్ చేస్తాం. సో మొబైల్ అయితే అలా క్లారిటీ ఉంటుంది. సో దీంతో అయితే అడ్జస్ట్ అయినాం. సో ఇప్పుడైతే మనం మన రూమ్ నుంచి వెళ్ళిపోవాలి. మేమైతే ఇప్పుడు మొత్తం మా రూమ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు గోల్కొండకు వెళ్ళి మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఆగాలు మనం ఇప్పుడు లంగర్ బస్సు దిగినాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ రోడ్ దాటి గోల్కొండకి వెళ్తాం. ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనం గోల్కొండకి అయితే ఇప్పుడు నడవాలి. ఈ నుంచి కరెక్ట్గా 2.2 కిలోమీటర్లు ఉంది. సో బెల్ అయితే ఇదే. ఈ నుంచి కరెక్ట్గా 2.2 కిలోమీటర్లు ఉందంటరా. యా ఈ నుంచి మనం కరెక్ట్గా 2.2 కిలోమీటర్లు నడిస్తే సో మన గోల్కొండ పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు లంగరావులో బస్సు దిగంగానే మీరు ఇక్కడ రైట్ సైడ్ రోడ్ కాట్ చేసి మీకు ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంటుంది. మీకు కొద్దిగా ముంగడు కాగానే అక్కడ రైట్ సైడ్ గల్లీ తీసుకొని వచ్చిందంటే ఈజీగా మనం గోల్కొండ పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ నడుస్తూనే ఉన్నాం. మనం ఈ నుంచి కరెక్ట్గా నాకు తెలిసి ఇంకా 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. సో ఈ గల్లీలో నడుస్తున్నాను. గల్లీ కూడా మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటారో మీకు అర్థమవుతుంది, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో చూడండి, సో బ్యాక్ సైడ్ ఒక షాప్ ఉండే, ఆ షాప్లో అయితే వాటర్ బాటిల్స్ లేవని చెప్పారు వాళ్ళు. సో ఒకవేళ ముంగట ఉంటే వాటర్ నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ కొద్దిగా ముంగడికి వచ్చిన ఒక షాప్ ఉంది, అడుగుదాం. వాటర్ బాటిల్ ఉందా? ఇచ్చిండు. ఎంత అంట? ఎన్ని కిలో, ఎన్ని లీటర్లు అంకుల్? 2 లీటర్స్. ఓకే, 2 లీటర్. ఎంత వాటర్ బాటిల్ మీరు చెప్పిన ముంగడికి వచ్చింది? ఇదే షాప్లో ఉన్నా. సో దీనికి ఎంత తీసుకుండు? 30. సో దీనికి మొత్తం 30 రూపాయలు తీసుకుండు. ఇక ఏం లేదు, మా తటపుట పట్టుకుని ఇక ఇలా బ్యాగ్ వేసుకుంటాం. సో ఎందుకంటే గోల్కొండ పోయినాక మనకు ఉండే కాబట్టి. ఫ్రెండ్స్ ఇదే మన గోల్కొండ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఈజీగా. సో ఇక్కడ నుంచి మనం కొద్దిగా వాక్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ టర్నింగ్స్ ఇక్కడ నుంచి మొత్తం. ఇదే మన గోల్కొండకు వెళ్ళవలసిన రోడ్డు. ఒకసారి చూడండి టర్నింగ్స్ ఎలా ఉంటాయో. ఫ్రెండ్స్ ఇంకొక కరెక్ట్గా నాకు తెలిసి ఇంకా 500 మీటర్స్ ఉంటుంది ఈ నుంచి. మేము ఇంతకుముందు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు 700 మీటర్స్ అని చూపించింది. సో అప్పటి నుంచి అయితే నడుస్తూనే ఉన్నాం. కరెక్ట్గా నాకు తెలిసి కరెక్ట్గా 500 మీటర్స్ ఉంటుంది ఈ నుంచి. సో అక్కడ వెళ్ళాక నేను మొత్తం గోల్కొండ సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను చూపిస్తాను. మనం గోల్కొండ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. అంటే ఇక్కడ నుంచి వెళ్తేనే మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో ఇది రెండు గోడల మధ్య నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇలా వెళ్తేనే మనకు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఒకసారి వ్యూ చూడండి సైడ్కి ఎలా ఉందో. సో చూడండి అప్పట్లో ఇంత హైట్ ఎలా కట్టారో. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట గోల్కొండ లోపలి ఓనికి. సో ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఇట్లా రెండు ఇట్లా సప్పట్లు కొడితే అక్కడ పైకి నిలబడుతుండే అంట. అంటే అక్కడ రాజుకు అర్థమవుతుండే. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు నేను చూపించినగా ఇది అదే. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్తేనే మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, సో లోపల ఎలా ఉందో వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇది మెయిన్ గోల్కొండ లోపల అంటే మనం ఎంట్రీ అయిన తర్వాత. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం వెళ్తేనే, ముంగడికి వెళ్తేనే మనకు ట్రెక్కింగ్ చేసే ఆప్షన్ కానీ ఏదైనా ఉంటుంది. సో చూడండి, సో సైడ్కు గార్డెన్స్ అవి ఫస్ట్ మీరు వ్యూస్ చూడండి, అంటే ఎంత బాగున్నాయో. చాలా బాగుంటుంది అనమాట మనకు లోపల ఎంట్రన్స్ ఇలా. సో అసలు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మనం ట్రెక్కింగ్ చేద్దాం. సో నేనైతే ఎక్స్ప్లోర్ అయితే చేయడం లేదు, జస్ట్ ట్రెక్కింగ్ అనమాట. అంటే గోల్కొండ పైకి ఎక్కి ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. సో ఇది జస్ట్ ఇది ట్రెక్కింగ్ వీడియో మాత్రమే. సో నేను ట్రెక్కింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కూడా నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఇక్కడ సైడ్కి కూడా లోపలికి, అంటే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మంచి పార్క్స్ లాగా ఉంటాయి, ఇక్కడ కూర్చొని చేయొచ్చు. సో కాకపోతే మేము బ్యాడ్ లక్ వద్దింది, అంటే మేము పోయిన రోజు సో మేము మీటింగ్ జరుగుతుంది. సో అందువల్ల మేమైతే ట్రెక్కింగ్ అయితే చేయలేకపోయినాం. ఒకసారి లోపల చూడండి ఏ విధంగా ఉందో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే అనమాట ఇక మెయిన్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతేనే మనకు స్టెప్స్ ఇట్లా అన్ని రావడం జరుగుతుంది. చూడండి చాలా మంచిగా పెట్టిరు, అంటే పెద్దవాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఇక్కడ వరకు అయితే, అంటే సైడ్కి అంత బాగాలేదు కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి స్టెప్స్ ఇవ్వనమాట. సో ఇది జస్ట్ శాంపిల్, అంటే ఈ స్టార్టింగే. ఇంకా ఇంకా మీద ఇంకా చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ కూడా చాలా హార్డ్ ఉంటుంది.
ఒకసారి చూడండి. సో వ్యూ ఎలా ఉందో గోల్కొండది. సో పైకి పోయిన కొద్దీ వ్యూస్ చాలా బాగుంటాయి. ఒకసారి అది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక ట్రిక్కింగ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది చూడండి. సో ఫస్ట్ మనం ఇలా వెళ్ళాలి చూడండి సైడ్కు. మీరు వ్యూ కూడా చూడండి. సో ట్రిక్కింగ్తో పాటు సో చాలా హార్డ్ అవుతుంటుంది ట్రిక్కింగ్. కాకపోతే ఏంటంటే వెళ్ళొచ్చు ఎవరైనా ఈజీగా, కాకపోతే కొద్దిగా పెద్ద ఏజ్ వాళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది అనుకోండి. సో కాకపోతే నార్మల్గా అయితే ఎవరైనా వెళ్ళొచ్చు, అంతేముండదు. చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట అసలైన ట్రిక్కింగ్ అనేది. సో మీదకి వెళ్తున్న కొద్దీ ఇంకా హార్డ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే స్టెప్స్ చాలా హార్డ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అనమాట. దాని మించిన పడితే కూడా తల వగులుతుంది అనుకోండి. సో అంత హార్డ్ ఉంటుంది. చూడండి మనము పైకి పోయిన కొద్దీ వ్యూ అనేది ఇంకా చాలా బాగా అవపడుతుంది. మీకు చూస్తున్నారు కదా సైడ్కు ఇవన్నీ మొత్తం బండలే అనమాట, అంటే అప్పట్లో రాజులు ఎంత హార్డ్గా కట్టారు ఒకసారి చూడండి. సో ఇక్కడ చాలామంది వస్తారు గోల్కొండకి ట్రిక్కింగ్ చేయడానికి కానీ, కొంతమంది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. మీకు చూస్తున్న దీన్ని అర్థమవుతుంటుంది. చూడండి అక్కడ పైకి ఎంత పైకి ఉందో మీరే చూడండి, అక్కడ స్టెప్స్ కూడా అవపడుతున్నాయి కదా, చాలా హార్డ్ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కేటప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది, ఎందుకంటే స్టెప్స్ ఉన్న కొద్దీ మీరు పైకి పోయిన కొద్దీ మీరు వ్యూస్ అనేది ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది ఎక్కాలంటే అడ్వెంచర్ ఎక్కది, దూలా తీరిపోతుంది. అరే ఎక్కు అరే, మిమ్మల్ని వీడియో తీసినట్టుందిరా ఇక్కడ నిజంగా చెప్తున్నా. ఇది ఇది ఎక్కడంటే దూలో ఒక ట్రిక్కింగ్ లాంటిది ఇరా. ఈరోజు టూర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పైకి ఎక్కుతూనే కొద్ది కూడా ఇంకా ఆ స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి స్టెప్స్ కూడా ఎంత హార్డ్గా ఉన్నాయో మీకే అర్థమవుతాయి. సో చాలా చాలా జాగ్రత్త నడవాలన్నమాట, అంటే ఆగమాగం నడవద్దు. చూడండి నడుస్తూనే ఉన్న కొద్ది కూడా స్టెప్స్ వస్తాయి. సో చూడండి పైన మనకు ఇంకా అవపడుతూనే ఉంటుంది, చూడ మూల మలుపులు వస్తాయి. అలాగే ఇక్కడ మీరు చూడండి స్టెప్స్ కూడా ఎంత పైకి ఉన్నాయో మీకే అవుపిస్తుంది కదా, స్టెప్స్ అయితే చాలా హార్డ్గా ఉంటాయి. సో ఎండ కూడా గట్టి కొడుతుంది అనుకోండి, ఎండ అయితే ఏం తక్కువ కొడతలేదు, ఎండ కూడా అడ్డగోలే కొడుతుంది. కొద్దిగా వాటర్ తీసుకొని పోతే బెటరు. చూడండి వ్యూ ఎలా ఉందో సైడ్కి. సో మనం ట్రిక్కింగ్ చేస్తున్న కొద్దీ మనకు వ్యూస్ మంచి మంచిగా అవపడతాయి అనమాట, ఎందుకంటే మనం పైకి ఎక్కుతూ ఉంటాం కదా. సో కాబట్టి మనకు మంచి మంచి వ్యూ కూడా అవపడడం జరుగుతుంది. ఒకసారి చూడండి సో స్టెప్స్ ఎలా ఉన్నాయో, చాలా జాగ్రత్త నడవాలి, ఆగమాగం పడద్దు అనమాట, ఆగమాగం పడితే ఇబ్బంది అవుతుంది మనకు. ఫాస్ట్ ఉన్నావు సతీష్. కింద పడతావురా, సూపర్ అనిపిస్తుంది, కొత్తగా ఉంది ట్రెక్కింగ్. ఓకే ఇంకా చాలా వస్తుంది, చాలా దూరం ఉందండి మన వాళ్ళు, ఇంకా అక్కడ ఉందని మన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ తిందరండి. సో ఇదే అనమాట, సో గోల్కొండ ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఒకసారి వ్యూ చూడండి గోల్కొండ ఫస్ట్ ఫ్లోర్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు గోల్కొండ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మనకు చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఎలా అవపడుతున్నాయో. సో ఇది ఫస్ట్ ఫ్లోరు. సో ఇంకా మనం పైకి వెళ్దాం మొత్తం ట్రెక్కింగ్ చేస్తూ, ఇంకొంది మీదికి. మళ్ళా సెకండ్ ఫ్లోర్కి అయితే ట్రిక్కింగ్ అనేది స్టార్ట్ చేసినాం. చూడండి స్టెప్స్ పైకి వెళ్ళిన కొద్దీ కూడా అంతే హార్డ్గా ఉన్నాయి, ఎక్కడ తగ్గైతే ఏం లేవు. చూడండి వ్యూ సైడ్కి ఎలా ఉందో. సో పైకి వెళ్ళిన కొద్దీ మనకు మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి చూడండి. సో మనకి ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి దారి కూడా వస్తుంది.
సో చూడండి ముంగట కూడా వెళ్తున్నారు కదా. ఇంకా మన మీదకెళ్తే మన అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది, అది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళి అక్కడికి వెళ్తాం. సో మనం ఇట్లా స్ట్రేట్ వెళ్ళినా కూడా అక్కడికి వెళ్తాం అనమాట. సో చూడండి, సో ఇక్కడ కొద్దిగా ముంగట పోతే రైట్ సైడ్లో ఉంటుంది మన అమ్మవారి టెంపుల్ కూడా చూడండి. సో అట్లా వెళ్తే ఆడికే వస్తారు, ఇట్లా మనం స్ట్రేట్ పోయినా ఆడికే వెళ్తాము. ఇక్కడ మీకు కనిపించే వాటర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ వాటర్ కూడా పట్టుకోవచ్చు మనం తాగొచ్చు. సో అలా బాటిల్ తెచ్చుకుంటే పైకి మంచిది, కొరే దూబ అయితే ఇక్కడ నింపుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇదే ట్యాంక్ అనమాట, అది మనం పట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు పైన స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇదే మన అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇక్కడ మంచి గ్రాండ్గా చేస్తారు. సో గోల్కొండ బోనాలు అంటారుగా, మంచి ఇక్కడ గ్రాండ్గా చేస్తారు ఇక్కడ కూడా. ఓకేనా, ఒకసారి మీరు అమ్మవారి టెంపుల్ని కూడా చూడండి. సో నేను చూపిస్తున్నా. సో నేను మొత్తం అయితే ముంగటికి వెళ్ళట్లేను, సో ఎందుకంటే నాకు షూ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం వెళ్ళకూడదు కాబట్టి నేనైతే వెళ్ళలేదు. ఒకసారి చూడండి సో సైడ్ గిట్ల ఎలా ఉంది ఏంటి అనేది. సో అమ్మవారి టెంపుల్ కూడా ఓకేనా. సో మళ్ళీ మేమైతే కొద్దిసేపు ఇక్కడ కొద్దిగా ముంగటికి వస్తే సో గోల్కొండలో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ టైంపాస్ కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మీకు పైకి కనిపిస్తుంది కదా వ్యూ చూడండి. సో స్టెప్స్ కూడా చూడండి, సో అక్కడ కనిపించే స్టెప్స్ ఎక్కి మనం మీదకి వెళ్ళాలి. సో సైడ్కి వ్యూస్ అయితే ఈ విధంగా ఉంటాయి, ఒకసారి మీరు చూడండి ఎలా ఉన్నాయో. సో ఇంకా మనమైతే ట్రిక్కింగ్ చాలా ఇంకా పైకి ఇంకా ఉంటుంది చూడండి, మళ్ళీ స్టెప్స్ ఎలా ఉన్నాయో. ఓ అయితే ట్రిక్కింగ్కి చాలా హార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకు కొద్దిగా ట్రిక్కింగ్ ఉంటుంది. ఇక ఇంకో నాకు తెలిసి ఒక 10-12 స్టెప్స్ ఎక్కితే ఆల్మోస్ట్ మనం గోల్కొండ పైకి ఎక్కించినట్టే. సో మొత్తానికైతే ఎక్కడ కూడా అలౌ చేయరు. సో చూడండి ఇవే ఇక ఫైనల్ స్టెప్స్ అనమాట. దీని తర్వాత ఇక గోల్కొండకు స్టెప్స్ ఉండవు, అంటే పైన ఉంటాయేమో నాకు తెలియదు కానీ ఈ ఫ్లోర్ వరకే మనం అలౌ చేస్తారు. సో ఫ్రెండ్స్ పైన వ్యూ ఇట్లా మొత్తం చూడాలనుకుంటే పార్ట్ 2 వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి.